हेलो फ्रेंड्स वेलकम बैक टू मई चैनल मनम चेसुकुने स्पेशल आइटम नाट पुट्टगुडुगुल करी विलेज स्टाइल इदे एंतो टेस्टीगा रुचिगा चेसुकोवच्चंडी इंतवरकु गनुक मीरु मा चैनल सब्सक्राइब चेयकपोते सब्सक्राइब चेयंडी लाइक चेयंडी शेर चेयंडी इंका एला चेयालो चूद्दामु। दीनिकि कावाल्सिन आइटम्स पुट्टगुडुगुलु आनियन्स अल्लं वेल्लुल्लि पेस्ट करिवेपाकु तालिंपु गिंजलु रेंडु पच्चिमिर्चि साल्ट् కారం పసుపు ఇక్కడ నేను 1/2 కేజీ పుట్టగొడుగులు తీసుకున్నానండి ఇవి మనకి నేచురల్ గా విలేజ్ లో పుట్టల మీద దొరుకుతాయి కదా ఆ పుట్టగొడుగులు తీసుకున్నానండి హైబ్రిడ్ పుట్టగొడుగులు కాదు ముందుగా నేను వీటిని క్లీన్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇప్పుడు దీనిలో మనం మ్యాగ్నెట్ చేసుకోవడానికి 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను salt 1 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నానండి ఎక్కువ salt యాడ్ చేసుకోవద్దు ఎందుకంటే మనకి పుట్టగొడుగులు అవి పీల్ salt ఎక్కువ పీల్ చేస్తాయి కాబట్టి ఎక్కువ salt యాడ్ చేసుకోకండి మీకు తర్వాత టేస్ట్ తగ్గట్టుగా కొంచెం యాడ్ చేసుకోండి 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నాను 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలండి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని మనం ఒక 5 నిమిషస్ పక్కన పెట్టేసుకుందాము నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను తాలింపు గింజలు వేసుకుందాము తాలింపు గింజలు ఫ్రై అవుతున్నాయండి దీనిలో కొంచెం మనం పచ్చిమిర్చి యాడ్ చేద్దాము రెండు పచ్చిమిర్చిలు నేను అలా కట్ చేసుకొని వేసుకున్నాను కొంచెం కరివేపాకు యాడ్ చేద్దాము అది కొంచెం ఫ్రై అయినాక చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకుందాము ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యే వరకు మనం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని వేయించుకోవాలి దీనిలో మనం ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ముందుగా మ్యాగ్నెట్ చేసుకొని పెట్టుకొని ఉన్న నాటు పుట్టగొడుగుల్ని యాడ్ చేసుకుందాం ఇవన్నీ యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు మగ్గనిద్దాము ఆ లోపు మనం దీనికి కావాల్సిన మసాలా ఏంటియో చూద్దాము ధనియాలు జీలకర్ర వెల్లుల్లిపాయ ఒక యాలుకాయ దాల్చిన చెక్క నాలుగు మిరియాలు లవంగాలు రెండు ఎండుమిర్చి ఎండు కొబ్బరి వాటన్నిటిని మనం ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ నేను ధనియాలు యాడ్ చేసుకుంటున్నాను జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నాను లవంగాలు యాలుక్కాయలు మిరియాలు యాడ్ చేస్తున్నాను ఎండు కొబ్బరి కూడా యాడ్ చేసేస్తున్నాను వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు నేను వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి కూడా యాడ్ చేసేస్తున్నాను వాటిని కూడా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత మనం దించేసుకొని మిక్సీ చేసుకోవాలి దీనిలో కావాల్సిన మసాలా రెడీ అయ్యిందండి ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం ఒకసారి చూడండి మనం పుట్టగొడుగులు ఇందాక వాటర్ ఏమీ యాడ్ చేయలేదు పుట్టగొడుగులు ఏంటంటే ఆటోమేటిక్గా మనకి వాటర్ వచ్చేస్తాయి ఇలాగా ఇందులో నేను టమాటా ఏమీ యాడ్ చేయట్లేదు కావాలి అనుకుంటే మనం ఒక టమాటాను యాడ్ చేసుకోవచ్చు ముక్క ఉడికిందో లేదో చెక్ చేసుకొని మనకి గ్రేవీకి తగ్గట్టుగా ఇక్కడ నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను ఇవి నాటు పుట్టగొడుగులు కాబట్టి మనకి ఉడకడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది కాబట్టి మనం మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడకనిద్దాము మధ్య మధ్యలో ఒక్కొక్కసారి తిప్పుకుంటూ ఉండండి ఒకసారి మనం మూత తీసుకొని కలుపుకుందాము దీంతో మనం ఇందాక మనం ఏదైతే మసాలాని మిక్సీ చేసుకున్నామో ఒక 1/2 టేబుల్ స్పూన్ దీనిలో యాడ్ చేసుకుందాము నాకు పొడి చాలా ఎక్కువనే వచ్చిందండి నేను అంతా యాడ్ చేయట్లేదు 1/2 స్పూనే యాడ్ చేస్తున్నాను మీ టేస్ట్ తగ్గట్టుగా మీరు యాడ్ చేసుకోండి దీని ఒకసారి కలిపేసుకుందాము ఇది కొంచెం ఉడకడానికి ఎక్కువ టైం పడుతుందండి మనకి నాటు కూడా ఎలా ఉడకడానికి ఎక్కువ టైం పడుతుందో అలాగే నాటు పుట్టగొడుగులు కూడా ఉడకడానికి ఎక్కువ టైం పడుతుంది అదే హైబ్రిడ్ అనుకోండి త్వరగా ఉడికిపోతాయి బట్ ఇవి నాటివి కాబట్టి కొంచెం ఎక్కువ టైం పడుతుంది ఉడకడానికి సో మనం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని బాగా ఉడకనిద్దాము గ్రేవీ కూడా బాగా థిక్గానే అయ్యింది నేను కొంచెం గ్రేవీ ఉంచుకుంటున్నాను ఒకవేళ మీకు గనక గ్రేవీ వద్దు అనుకుంటే గనక మీరు గ్రేవీ కొంచెం ఇంకే వరకు ఉంచుకొని ఆపేసేయచ్చు ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన నాటు పుట్టగొడుగుల కర్రీ రెడీ అయ్యింది దీన్ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఒకవేళ మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ